वेटपाले मंडलम देशायपेट पंचायती नीलकंठापुरम लो सत्र मलेश्वरराव अनाथ वृद्ध चरणालय में चीराल रोटरी क्लब आध्वर्यम लो वृद्धुलकु नित्यावसर सरकुलु पंपणी चेशारु। रोटरी क्लब अध्यक्षुलु पोलिदासु रामकृष्ण आध्वर्यम लो ई कार्यक्रम निर्वहिंचारु। దేశాయపేట నీలకంఠపురం వెంకట మహాకరం మల్లేశ్వరరావు గారి కుసుమాంబద్ధాశ్రమంలో ఈ రోజు చిరాల రోటరీ క్లబ్ తరపున బియ్యం కందిపప్పు నూనె ప్యాకెట్లు ఉల్లిపాయలు అలా ఇవ్వడం జరుగుతుంది। అలానే మేము చిరాలలో చూస్తే పాండురంగ వృద్ధాశ్రమం మహిళా మండల వృద్ధాశ్రమం కోటై వృద్ధాశ్రమంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాము। ఇప్పటికి మేము వచ్చేసి 11 నెలల 13 రోజులు ఇవాల్టికి ఈ రోజు చేసే సర్వీస్ ప్రోగ్రామ్ తో 130 ప్రోగ్రాములు ఈ రోజు వరకు చేశాము। ఇక రాబోయే రోజుల్లో మాకు ఉన్నది కరెక్ట్ గా 17 రోజుల టైం। ఈ 17 రోజుల్లో కూడా రోజు మార్చి రోజు మేము ఏదో ఒక విధంగా పేదలకు నిత్యావసర సరుకులు గాని లేకపోతే శానిటైజర్స్ మాస్కులు గాని లేదా అలానే 10 మంది వికలాంగులకు ట్రైసైకిల్స్ కూడా ఇవ్వబోతున్నాం। యాక్చువల్లీ మా పీరియడ్ లాగింది 2,50,000 రూపాయల బడ్జెట్ కేటాయించాం। ఆర్టిఫిషియల్ లింబ్స్ ప్రాజెక్ట్ మాత్రం అది స్క్రీనింగ్ టెస్ట్ అయితే జరిగింది, ఒక 50 మందికి ఇద్దాం అనుకున్నాం, అది మాత్రం ఆగింది। వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చి కొలతలు అయితే గతంలో తీసుకొని వెళ్ళారు, వాళ్ళు ఇప్పుడు వచ్చి పాదాలు ఇవ్వాలంటే మన బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి వాళ్ళ క్వారంటైన్కి పంపిస్తారు, అందువల్ల ఆ కార్యక్రమం ఒకటి ఆగింది। మిగతా కార్యక్రమాలన్నీ చేశాం। మన వేటపాలెం పాత్రికేయుడు COVID-19 ప్రభావానికి మరి ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయి ఆర్థికంగా చితికిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు। ఆహారానికి అలాగే పనులు లేక రూపాయి కోసం పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడింది। మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే మరి మొన్నటి వరకు ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకొని జీవనాన్ని కొనసాగించారు, ఇప్పుడు లాక్డౌన్లు పడితే మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వెళ్ళిపోయింది దేశ పరిస్థితులు। మరి ఆర్థికంగా దేశం అంతా వెనకబడిపోయింది। మరి అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఇటువంటివి మరి సహాయం చేసేవాళ్ళు లేక ఇవి కూడా వెలవెలబోతున్నాయి। మరి మొన్న నిన్న జరిగిన ఒక ఒంగోలు సంఘటన, మరి ఒక వృద్ధాశ్రమాన్ని మెయింటైన్ చేసే వ్యక్తులు వృద్ధుల్ని కొడుతున్నారంట, మరి ఏ ఆ విషయాన్ని ఎలా తెలుసుకొని మరి పోలీసులు జడ్జిలకు తెలియటం వల్ల జడ్జి గారు వచ్చి దగ్గర కూర్చోబెట్టుకొని మరి నోట్లో పెడుతున్నారు ఆహారాన్ని, మరి నిన్న ఆ విషయం చూసి ఫేస్బుక్లో చూసి చలించిపోయాము। మరి మేము చీరాల రోటరీ క్లబ్ తరపున గత 80 రోజులుగా నిర్విరామంగా డే బై డే కానీ ప్రతిరోజు కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాము। ఇప్పటి వరకు దాదాపుగా 19,000 మందికి చీరాల రోటరీ క్లబ్ తరపున ఆహారాన్ని అందించాము। మేము ఇచ్చిన ఆహార పదార్థాలనే క్యాల్కులేట్ చేసుకుంటూ ఇంత అని చెప్పేసి 19,000 మంది దాకా ఆహారాన్ని అందించడం జరిగింది। మరి ఆశ్రమాల్లో కల్లా చీరాలలో నెంబర్ 1 ఆశ్రమం ఏదన్నా ఉందంటే సత్ర మల్లేశ్వర గారి ఆశ్రమమే, మేము అది మామూలు ఎక్కడున్నా కూడా ఘంటాపదంగా చెప్పే విషయము।